వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరొకసారి బడుగు బలహీన వర్గాలపైన దళిత వర్గాలపైన ఎవరన్నా ప్రభుత్వానికి సూచనలు చేసినా తట్టుకునే పరిస్థితిలో లేదనే దానికి డాక్టర్ సుధాకర్ గారి ఉదంతమే దీనికి ఒక ఉదాహరణ. నర్సీపట్నంలో డాక్టర్గా పనిచేస్తూ ఎంతో అనుభవం ఉన్నటువంటి డాక్టర్ సుధాకర్ గారిని అక్కడ మాస్కులు లేవు, డాక్టర్స్కి సరైనటువంటి ఎక్విప్మెంట్ లేదు కాబట్టి వైద్యం చేయాలంటే భయం వేస్తుందని చెప్పి డాక్టర్ మాట్లాడితే ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా నడి రోడ్డు మీద విశాఖపట్నం మీద బట్టలు విప్పి చేతులు వెనక్కి విరిచి తాళతో కట్టేసి బంధించి దౌర్జన్యంగా పోలీసులు మరి తీసుకెళ్ళి అతని మానసిక పరిస్థితి బాగోలేదని ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని సృష్టించడానికి ఈ ప్రభుత్వం చేస్తుందనేది ఒక ఉదాహరణ. ఒక దళితుడి మీద, ఒక డాక్టర్ మీద ఈ రకమైనటువంటి దాడి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అతి త్వరలోనే ఈ రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మరొకసారి తెలియజేస్తూ ఈ అమానుషమైనటువంటి చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను.